నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇది మొదటి మన్ కీ బాత్ మాత్రమే కాక ఇది ఈ కార్యక్రమ తొంభై ఏడవ సంచిక కూడా మీ అందరితో మరోసారి ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరంలోనూ జనవరి నెలలో అనేక కార్యక్రమాలతో చాలా సందడిగా ఉంటుంది ఈ నెలలో సుమారు జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరం నుండి దక్షిణం వరకు ఇంకా తూర్పు నుండి పడమర వరకు దేశం మొత్తం పండుగల వాతావరణంలో ప్రకాశవంతంగా ఉంటుంది ఈ పండుగల తర్వాత దేశం గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది ఈసారి కూడా గణతంత్ర దినోత్సవంలోని అనేక అంశాలకు చాలా ప్రశంసలు వచ్చాయి జైసల్మీర్ నుంచి పుల్కేత్ ఈసారి జనవరి ఇరవై ఆరవ తేదీన పెరేడ్ జరిగిన కర్తవ్య పద్ని నిర్మించిన కార్మికులను చూసి చాలా ఆనందం కలిగింది అని రాశారు పెరేడ్లో పాల్గొన్న శ్రకటాలలో భారతీయ సంస్కృతి తాలూకు విభిన్న అంశాలను చూసి ఆనందం కలిగింది అని కాన్పూర్ నుంచి జై రాశారు ఈ పెరేడ్లో మొదటిసారిగా పాల్గొన్న మహిళా క్యామెల్ రైడర్స్ ని సిఆర్పిఎఫ్ మహిళా దళాన్ని కూడా చాలా మెచ్చుకుంటున్నారు మిత్రులారా డెహ్రాడూన్కు చెందిన వాత్సల్య గారు ఏమని రాశారంటే జనవరి ఐదవ తేదీ కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను ఎందుకంటే ఆ రోజున పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు ఒక రకంగా చెప్పాలంటే నాలో ఇరవై ఆరవ తేదీ తాలూకు ఉత్సాహాన్ని ఐదవ తేదీ సాయంత్రమే మరింత పెంచుతుంది స్థాయిలో తమ సమర్పణాభావంతో సేవాభావంతో విజయాలను పొంది పీపుల్స్ పద్మ పురస్కారాలను సాధించిన వారి గురించి చాలామంది ప్రజలు తమ తమ భావాలను వ్యక్తం చేశారు ఈసారి పద్మ పురస్కారాలను పొందిన వారిలో గిరిజన సముదాయాలకు చెందిన గిరిజన జీవితాలతో ముడిపడిన వ్యక్తులకు గణనీయమైన ప్రాతినిధ్యం లభించింది గిరిజనుల జీవితం నగరవాసుల పరుగులకు భిన్నంగా ఉంటుంది ఇంతేకాక గిరిజన సముదాయాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి గిరిజన సముదాయాలతో ముడిపడిన వస్తువుల రక్షణ వాటిపై పరిశోధనా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అలానే టోటో కుయి కువి ఇంకా మాండా లాంటి గిరిజన భాషలపై పరిశోధన చేస్తున్న అనేక మంది మహానుభావులకు పద్మ పురస్కారాలు లభించాయి ఇది మనందరికీ గర్వకారణం దానిరామ్ టోటో జానుసింగ్ సోయ్ బి రామకృష్ణారెడ్డి గారి పేర్లు ఇప్పుడు దేశవాసులందరికీ పరిచితమయ్యాయి సిద్ధి జార్వా ఇంకా ఓంగే వంటి ప్రాచీన గిరిజన తెగలతో పాటు పనిచేస్తున్న వారికి కూడా ఈసారి పద్మ పురస్కారాలతో సన్మానిస్తున్నారు వీరిలో హీరాబాయ్ లోబి రతన్ చంద్రకార్ ఈశ్వర్ చంద్రవర్మ గారు మొదలైన వారున్నారు గిరిజన సముదాయాలు మన నేలకు మన వారసత్వానికి విడుదయలేని భాగాల వంటి వారు దేశం సమాజం రెండింటి అభివృద్ధిలో వారి సహకారం ఎంతో ముఖ్యమైనది కాబట్టి వారి కోసం పనిచేసే వ్యక్తులను గౌరవించడం నవతరానికి ఎంతో ప్రేరణనిస్తుంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా చెప్పుకునే ప్రాంతాలలో ఈ ఏడాది పద్మ పురస్కారాల ప్రతిధ్వని వినిపిస్తుంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో దారి తప్పిన యువతకు సరైన మార్గాన్ని చూపెట్టిన వ్యక్తులను కూడా ఈసారి పద్మ పురస్కారాలతో గౌరవిస్తున్నాం ఇందుకుగాను కంకేర్లో చెక్కలను చెక్కే అజయ్ కుమార్ మాండవి గారు గడ్చిరోలిలోని ప్రముఖ జడీపట్టి నాటకశాలకు చెందిన పరశురాం కోమాజీ కునై గారు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు ఇలానే ఈశాన్య ప్రాంతానికి చెందిన మన సంస్కృతిని రక్షించే పనిలో నిమగ్నమైన వాంగ్బే నేమే విక్రమ్ జమానియా ఇంకా కర్మ వాంగ్లను కూడా ఈ గౌరవ పురస్కారాన్ని అందిస్తున్నాము మిత్రులారా సంగీత ప్రపంచాన్ని అభివృద్ధిపరుస్తున్న వారు కూడా ఈసారి పద్మ పురస్కారంతో సన్మానించబడుతున్న వారిలో ఉన్నారు సంగీతం అంటే ఇష్టం లేని వారెవరుంటారు సంగీతం విషయంలో ప్రతి ఒక్కరి అభిరుచి భిన్నంగా ఉన్నా సరే ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంగీతం ఒక భాగం లాంటిది ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో మన సంప్రదాయ వాయిద్యాలైన సంతోర్ బంహూం ద్వితారా వంటి వాటి మాధుర్యాన్ని వ్యాప్తి చేయడంలో నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు గులాం మహమ్మద్ జాజ్ మోవా సూపోంగ్ రిసింహుబోర్ కుర్కాలాంగ్ ముని వెంకటప్ప ఇంకా మంగళ కాంతిరాయ్ మొదలు అనేక మంది ఉన్నారు వీరందరి గురించి నేడు చర్చలు జరుగుతున్నాయి మిత్రులారా పద్మ అవార్డు గ్రహీతలలో చాలా మంది మన మధ్య ఉన్న మన సహచరులే వారు ఎల్లప్పుడూ దేశానికి సర్వోన్నతమైన స్థానాన్నిచ్చారు దేశానికి ముందుగా ప్రాధాన్యతనిచ్చి తమ జీవితాలను దేశానికి అంకితం చేశారు సేవాభావంతో వారు తమ పనిలో తాము నిమగ్నమై ఉండి ఎప్పుడూ ఏ పురస్కారాన్ని కోరుకోలేదు వారు ఎవరికోసమైతే పనిచేస్తున్నారో వారి మొహాలపై చిరునవ్వే వారికి అన్నింటినీ మించిన గొప్ప పురస్కారం ఇటువంటి సమర్పణాభావం ఉన్న వారిని సన్మానించడం వల్ల మన దేశ ప్రజల గౌరవం కూడా పెరిగింది ప్రతి పద్మ పురస్కార గ్రహీత పేరును నేను ఇక్కడ ప్రస్తావించలేకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే ఈ పద్మ పురస్కార గ్రహీతలను జీవితంలో ఏ ఏ విషయాలు ప్రోత్సహించాయో వివరంగా తెలుసుకొని ఇతరులకు కూడా తప్పకుండా చెప్పండి మిత్రులారా నేడు మనం స్వాతంత్ర అమృత మహోత్సవాల సమయంలో గణతంత్ర దినోత్సవం గురించి చర్చించుకుంటున్నప్పుడు నేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి ప్రస్తావిస్తాను కొన్ని వారాల క్రితమే నాకు లభ్యమైన ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని గురించి చర్చ జరిగింది ఈ పుస్తకం పేరు ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇందులో ఎన్నో గొప్ప గొప్ప వ్యాసాలున్నాయి భారతదేశం ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ అనడం మనకెంతో గర్వకారణం ప్రజాస్వామ్యం మన రక్తంలో ఉంది మన సంస్కృతిలో ఉంది ఎన్నో ఏళ్లుగా ఇది మన పనిపాటల్లో కూడా ఉన్న ఒక అభిన్న భాగంగా ఉంది స్వాభావికంగానే మనమందరము ఒక డెమోక్రటిక్ సొసైటీలో భాగస్థులం డాక్టర్ అంబేద్కర్ భారతీయ పార్లమెంట్ని బౌద్ధ భిక్షువుల సముదాయంతో పోల్చారు మోషన్స్ రిజల్యూషన్స్ కోరం ఓటింగ్ ఇంకా ఓట్ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థగా అంబేద్కర్ భారత పార్లమెంట్ను అభివర్ణించారు బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థల నుంచి ప్రేరణ పొంది ఉంటాడని బాబాసాహెబ్ నమ్మారు తమిళనాడులో చిన్నదే కాని జనాదరణ పొందిన ఒక గ్రామం ఉంది దాని పేరు ఉతీర్ మేరూర్ అక్కడ ఉన్న పదకొండు పన్నెండు వందల ఏళ్ల క్రితపు ఒక శిలాశాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ శిలాశాసనం ఒక చిన్న రాజ్యాంగం లాంటిది ఇందులో గ్రామసభను ఎలా నడపాలి సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి అనే విషయాలను వివరంగా రాశారు మన దేశ చరిత్రలోని ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణ పన్నెండవ శతాబ్దపు బసవేశ్వరుడి అనుభవ మండపం అక్కడ స్వేచ్ఛ వాదనలకు చర్చలకు ప్రోత్సాహం లభించేది ఇది కార్టా కంటే ముందు కాలానికి చెందినదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వరంగల్కి చెందిన కాకతీయ వంశానికి చెందిన రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవే పశ్చిమ భారతదేశంలో భక్తి ఉద్యమం ప్రజాస్వామ్య సంస్కృతిని ముందుకు నడిపించింది ఈ పుస్తకంలో సిక్కు మతానికి చెందిన ప్రజాస్వామ్య భావనపై కూడా ఒక వ్యాసాన్ని చేర్చారు ఈ వ్యాసం గురునానక్ గారి ఏకగ్రీవ నిర్ణయాలపై కూడా దృష్టిని పెడుతుంది ఈ పుస్తకంలో మధ్య భారతదేశంలోని ఒరాన్ ముండా అనే గిరిజన తెగలలో కలిసికట్టు నిర్ణయాలు ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయం తీసుకోవడంపై ఈ పుస్తకంలో మంచి సమాచారం ఉంది దేశంలోని ప్రతి భాగంలోనూ కొన్ని శతాబ్దాలుగా ప్రజాస్వామ్య భావన ఎలా ప్రవహిస్తోందో ఈ పుస్తకం చదివితే మీకు బాగా అర్థమవుతుంది మదర్ ఆఫ్ డెమోక్రసీ రూపంలో ఈ విషయంపై మనం నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి చర్చించాలి ప్రపంచానికి తెలిసేలా చేయాలి కూడా దీనివల్ల దేశంలో ప్రజాస్వామ్య భావన మరింత ప్రగాఢంగా మారుతుంది నా ప్రియమైన దేశ ప్రజలారా యోగా దినోత్సవానికి విభిన్న రకాల చిరుధాన్యాలకి ఉన్న సారూభ్యం ఏమిటి అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఇదేమి పోలిక అనుకుంటారు కానీ ఈ రెండింటికి చాలా దగ్గర పోలిక ఉందని నేనంటే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి భారతదేశం ప్రతిపాదించిన తర్వాతే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని నిర్ణయించింది రెండవ విషయం ఏంటంటే యోగా ఆరోగ్యానికి సంబంధించినది చిరుధాన్యాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పాత్రని వహిస్తున్నాయి మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు ఉద్యమాలు కూడా ప్రజల సహకారం వల్లనే విప్లవంగా మారాయి ప్రజలు ఏ విధంగానైతే సరైన భాగస్వామ్యంతో యోగాను ఫిట్నెస్ను తమ జీవితాలలో ఒక భాగంగా చేర్చుకున్నారు అలానే చిరుధాన్యాలను కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వీకరిస్తూ ఇష్టపడుతున్నారు ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు ఈ మార్పు చాలా పెద్ద ప్రభావాన్ని చూపెడుతోంది దీనివల్ల ఒకవైపున సంప్రదాయంగా చిరుధాన్యాలను పండించే చిన్నకారు రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రపంచం చిరుధాన్యాల విలువను తెలుసుకున్నందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు రెండవ వైపున ఎఫ్పిఓలు ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ వ్యాపారస్తులు చిరుధాన్యాలను బజారు వరుచకు చేర్చడానికి వాటిని ప్రజల వద్దకు చేర్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నివసించే కెవీ రామసుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల కోసం చక్కని ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారు చిరుధాన్యాలతో అమ్మ చేసి పెట్టిన వంటకాలను చూసిన తర్వాత ఆయన తన గ్రామంలో ఏకంగా సజ్జల ప్రాసెసింగ్ యూనిట్ ని మొదలుపెట్టారు సుబ్బారెడ్డి గారు ప్రజలకు మార్కెటింగ్ ఉపయోగాలను చెబుతారు వాటిని సులువుగా అందుకునేందుకు సహాయపడతారు కూడా మహారాష్ట్రలో ఆలీబాగ్ దగ్గర కేనాడ్ గ్రామంలో నివసించే షర్మిలా ఓస్వాల్ గారు ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తూ చిరుధాన్యాలను పండించడంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు ఆవిడ రైతులకు స్మార్ట్ అగ్రికల్చర్లో శిక్షణను అందిస్తున్నారు ఆవిడ ప్రయత్నాల వల్ల కేవలం చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా వృద్ధి అయింది మీకు ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ వెళ్లే అవకాశం లభిస్తే గనుక అక్కడి మిల్లెట్స్ కేఫ్కి కి తప్పకుండా వెళ్ళండి కొద్ది నెలల క్రితమే మొదలైన ఈ మిల్లెట్స్ కేఫ్లో చీర దోశ మోమోస్ పిజ్జా మంచూరియా లాంటి పదార్థాలు చాలా పాపులర్ అయ్యాయి నేను మిమ్మల్ని మరోసంగతి అడగన మీరు ఎంటర్ప్రెన్యూర్ అనే పదాన్ని వినే ఉంటారు కానీ మిల్లెట్ అనే పదాన్ని విన్నారా ఒడిశాకి చెందిన మిల్లెట్ ప్రెన్యూర్స్ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంది గిరిజన జిల్లా సుందర్గఢ్కి చెందిన దాదాపు పదిహేను వేల మంది పదిహేను వందల మంది మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒడిశా మిల్లెట్స్ మిషన్తో ముడిపడి ఉంది అక్కడి మహిళలు చిరుధాన్యాలతో కుకీస్ రసగుల్లాలు గులాబ్ జామున్లు కేకులు కూడా తయారు చేస్తున్నారు బజార్లు వీటికి బాగా డిమాండ్ ఉండటం వల్ల ఈ మహిళల ఆదాయం కూడా పెరుగుతోంది కర్ణాటకలోని కలబురిగిలో బుటాయ్ అనే మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ క్రితం ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారి నేతృత్వంలో పని మొదలు పెట్టారు ఇక్కడి ఖాకరా బిస్కెట్లు లడ్డూలు ప్రజలకు నచ్చుతున్నాయి కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హస్లూర్ మిల్లేట్ ప్రొడ్యూసర్ కంపెనీతో ముడిపడిన మహిళలు చిరుధాన్యాల వ్యవసాయంతో పాటు వాటి పిండిని కూడా తయారు చేస్తున్నారు దీనివల్ల వీరి ఆదాయం కూడా బాగా పెరిగింది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సందీప్ శర్మ గారి ఎఫ్పిఓ తో నేడు పన్నెండు రాష్ట్రాల రైతులు ముడిపడి ఉన్నారు విలాస్పూర్కు చెందిన ఈ ఎఫ్పివో ఎనిమిది రకాల చిరుధాన్యాల పిండిని వాటితో రకరకాల వంటకాలను తయారు చేస్తోంది మిత్రులారా నేడు హిందుస్థాన్లోని నలుమూలల జీ ట్వంటీ సదస్సులు నిరంతరం జరుగుతున్నాయి దేశం నలుమూలల ఈ ట్వంటీ సదస్సులు జరిగే అన్ని ప్రాంతాలలోనూ చిరుధాన్యాలతో తయారు చేసిన పౌష్టికమైన రుచికరమైన వంటకాలు అందులో భాగంగా మారుతున్నాయి సజ్జలతో చేసిన కిచిడి పోహా పాయసం రోటీతో పాటు రాగితో చేసిన పాయసం రాగి పూరీలు రాగి దోశలు కూడా వడ్డిస్తారు ట్వంటీ సదస్సులు జరిగే అన్ని ప్రాంతాలలోనూ మిల్లెట్స్ ఎగ్జిబిషన్స్ లో చిరుధాన్యాలతో తయారైన హెల్త్ డ్రింక్స్ సిరియల్స్ నూడిల్స్ ని ప్రదర్శిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మిషన్స్ కూడా చిరుధాన్యాలకు ప్రజాదరణను అందివ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి దేశం చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలో పెరుగుతున్న చిరుధాన్యాల డిమాండ్ మన చిన్నకారు రైతులకు ఎంత బలాన్ని ఇవ్వగలదో మీరు ఊహించగలరు నేడు ఎన్నో రకరకాల కొత్త పదార్థాలు చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు అవి యువతకు ఎంతగానో నచ్చడం నాకు చాలా ఆనందాన్నిస్తోంది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి ఇటువంటి గొప్ప ఆరంభం లభించడం దానిని నిరంతరం ముందుకు నడిపిస్తున్నందుకుగాను నేను మన్ కీ బాత్ శ్రోతలను కూడా అభినందిస్తున్నాను నా ప్రియమైన దేశవాసులారా పర్యాటకులకు ప్రియమైన గోవా పర్యటన గురించి ఎవరైనా మీతో మాట్లాడితే మీకు ఏం గుర్తొస్తుంది సాధారణంగా గోవా అనగానే ముందుగా అక్కడి అందమైన సముద్ర తీరం అక్కడి బీచ్లు అక్కడి మంచి మంచి వంటకాలు గుర్తుకొస్తాయి కానీ గోవాలో ఈ నెలలో జరిగిన విషయం ఒకటి బాగా వార్తలో నిలిచింది మన్ కీ బాత్ అందరితో ఆ విషయాన్ని చర్చించాలనుకుంటున్నాను గోవాలో జరిగిన ఈ ఈవెంట్ పేరు పర్పుల్ ఫెస్ట్ ఈ ఫెస్ట్ ని జనవరి ఆరు నుంచి ఎనిమిది వరకు పనాజీలో జరిపారు దివ్యాంగుల సంక్షేమం కోసం జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది యాభై వేల మందికి పైగా మన దివ్యాంగ సోదరీ సోదరీమణులు ఇందులో పాల్గొన్నారంటే ఈ పర్పుల్ ఫెస్ట్ ఎంత పెద్ద అవకాశమో మీరంతా ఊహించగలరు ఇక్కడకు వచ్చిన ప్రజలు ఈ సందర్భంగా అక్కడి మీరామార్ బీచ్ లో గడపవచ్చు అని ఎంతో ఉత్సాహపడ్డారు నిజానికి మిరామర్ బీచ్ మన దివ్యాంగ సోదరి సోదరిమణులకు గోవాలోని అందుబాటులోని బీచెస్లో ఒకటిగా మారింది ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మారథాన్ పోటీలతో పాటు ఒక డెఫ్ బ్లైండ్ కన్వెన్షన్ ను ఏర్పాటు చేశారు ఇక్కడ యూనిక్ బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ తో పాటు ఒక చిత్రాన్ని కూడా చూపెట్టారు మన దివ్యాంగ సోదర సోదరిమణులు పిల్లలు దానిని సంపూర్ణంగా ఆస్వాదించడానికి గాను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి పర్పుల్ ఫెస్ట్ తాలూకు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో దేశంలోని ప్రైవేట్ రంగం కూడా భాగస్వామి అయింది వారి తరపున దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు ఈ ఫెస్ట్లో దివ్యాంగుల సంక్షేమం పట్ల అవగాహనను పెంపొందించడానికి అనేక ప్రయత్నాలు కనిపించాయి పర్పుల్ ఫెస్ట్ని విజయవంతం చేసినందుకు గాను నేను అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను దానితో పాటుగా దీనిని ఏర్పాటు చేయడానికి రాత్రింబవళ్లు శ్రమించిన వాలంటీర్లను కూడా నేను అభినందిస్తున్నాను మన యాక్సెసిబుల్ ఇండియా విజన్ను సాకారం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా ఇప్పుడు నేను మన్ కీ బాత్లో మీకు ఆనందం గర్వం ఉత్సాహంతో మీ మనసులో నిండే ఒక ప్రత్యేకమైన విషయం గురించి నేను చెప్పబోతున్నాను దేశంలోని ప్రాచీన సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ లోకిల్లా ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఐఐఎస్సి ఒక గొప్ప ఉదాహరణను అందిస్తోంది ఈ సంస్థను స్థాపించడానికి వెనుక భారతదేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తులు జమ్షెర్జీ టాటా స్వామి వివేకానంద గారి సహకారం ఎంత ఉందో గతంలో ఒక మన్ కీ బాత్లో లో నేను మాట్లాడాను నాకు ఆనందాన్ని గర్వాన్ని ఇచ్చే ఏంటంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ సంస్థ పేరిట నూట నలభై ఐదు పేటెంట్లున్నాయి అంటే ప్రతి ఐదు రోజులకు రెండు పేటెంట్లు ఈ రికార్డు ఎంతో అద్భుతమైనది ఈ విజయానికి గాను నేను ఈ విజయానికి గాను నేను ఐఐఎస్సీ టీంకు అభినందనలు తెలుపుతున్నాను మిత్రులారా నేను పేటెంట్ ఫైలింగ్ ర్యాంకింగ్లో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది ట్రేడ్ మార్క్స్ లో ఐదవ స్థానంలో ఉంది కేవలం పేటెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే గత ఐదేళ్లలో దాదాపు యాభై శాతం వృద్ధి చెందింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో కూడా భారతదేశ ర్యాంకింగ్ లో గొప్ప మెరుగుదల కనబడింది ఇప్పుడు అది స్థానానికి చేరింది రెండు వేల పదిహేనులో భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎనభై కంటే దిగువ స్థానంలో ఉంది మరో ఆసక్తికర విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలలో మొదటిసారి స్వదేశీ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ సంఖ్య కంటే ఎక్కువగా కనిపిస్తోంది ఇది భారతదేశంలో పెరుగుతున్న విజ్ఞాన సామర్థ్యానికి నిదర్శనం మిత్రులారా ఇరవై ఒకటవ శతాబ్దపు గ్లోబల్ ఎకానమీలో జ్ఞానమే ముఖ్యమైనదని మనందరికీ తెలుసు భారతదేశ టెకెడ్ల కల మన ఇన్నోవేటర్ల వారి పేటెంట్ల శక్తితో తప్పకుండా సాకారమవుతుందని నాకు నమ్మకముంది దీనివల్ల అంతరము మన దేశంలోనే తయారైన ప్రపంచస్థాయి సాంకేతికత ఉత్పత్తుల సౌలభ్యాన్ని పూర్తిగా పొందగలం నా ప్రియమైన దేశ ప్రజలారా నమో యాప్ లో నేను తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజనీర్ పోస్ట్ ను చూశాను ఇందులో విజయ్ గారు ఈ వేస్ట్ గురించి రాశారు విజయ్ గారు ఈ విషయాన్ని గురించి నన్ను మన్ కీ లో మాట్లాడమన్నారు ఈ కార్యక్రమంలో ఇదివరకు కూడా మనం వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి బంగారం గురించి మాట్లాడుకున్నాం కానీ ఇవాళ దీనికి సంబంధించిన ఈ వేస్ట్ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఇవాటి రోజున ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ టాబ్లెట్ వంటి ఉపకరణాలు సాధారణ వస్తువులయ్యాయి దేశవ్యాప్తంగా వీటి సంఖ్య కోట్లల్లో ఉంటుంది నేటి ఆధునిక ఉపకరణాలు భవిష్యత్లో ఈ వేస్ట్ గా మారతాయి ఎప్పుడైనా కొత్త డివైస్ ను కొన్నప్పుడు లేదా పాత డివైస్ ని మార్చినప్పుడు పాత వస్తువును సరిగా డిస్కార్డ్ చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ వేస్ట్ను సరైన చోట పారేయకపోతే ఇది మన పర్యావరణానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది కానీ ఒకవేళ దీనిని జాగ్రత్తగా పారవేస్తే ఇది రీసైకిల్ రీయూజ్ తాలూకు సర్క్యులర్ ఎకానమీకి ఎంతో సహాయకారి కాగలదు ప్రతి ఏడాది యాభై మిలియన్ టన్నుల ఈవేస్ట్ ను పారవేస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నారు ఇది ఎంత ఎక్కువ మీరు ఊహించగలరా మానవ చరిత్రలో ఎన్ని కమర్షియల్ విమానాలు తయారయ్యాయో వాటన్నింటి బరువుని తూకం వేస్తే వచ్చే బరువు కంటే కూడా ఈ ఈవేస్ట్ బరువు ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి సెకండ్కి ఎనిమిది వందల ల్యాప్టాప్లు పారవేయబడుతున్నాయన్నమాట వేరువేరు పద్ధతుల ద్వారా ఈ ఈవేస్ట్ నుంచి దాదాపు పదిహేడు రకాల విలువైన ధాతువులను వెలితీయవచ్చు వీటిలో బంగారం వెండి రాగి నిఖెల్ వంటివి ఉన్నాయి ఈ వేస్ట్ను సద్వినియోగపరుచుకోవడం అంటే చెత్త నుంచి బంగారాన్ని తయారు చేయడమే నేడు ఇటువంటి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న స్టార్టప్స్ చాలా ఉన్నాయి నేడు దాదాపు ఐదు వందల ఈ వేస్ట్ రీసైక్లర్స్ ఈ రంగంతో ముడిపడి ఉన్నాయి ఇంకా ఎన్నో కొత్త సంస్థలను దీనితో ముడిపెడుతున్నారు ఈ రంగం వేలాది మందికి నేరుగా ఉపాధిని కల్పించింది బెంగళూరుకు చెందిన ఈ పరిసర ఇటువంటి ప్రయత్నంలోనే ఉంది ఈ పరిసర ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లో ఉండే విలువైన ధాతువులను చేసే స్వదేశీ టెక్నాలజీని ఈ పరిసర రూపొందించింది ఇలానే ముంబైలో పనిచేస్తున్న ఈకో రీకో మొబైల్ యాప్ తో పనిచేసే ఈ వేస్ట్ ను కలెక్ట్ చేసే ని తయారు చేసింది ఉత్తరాఖండ్కు చెందిన రూర్కీకి చెందిన అచెరో రీసైక్లింగ్ అయితే ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేటెంట్లను సాధించింది వారు సొంతంగా ఈ వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీని తయారు చేసి ఎంతో పేరుని పొందారు భోపాల్లో మొబైల్ యాప్ కబాడీ వాలా అనే వెబ్సైట్ ద్వారా టన్నుల కొద్ది ఈ వేస్ట్ ను పోగు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో ఉదాహరణలున్నాయి ఇవన్నీ కూడా భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్ గా మార్చడానికి సహకరిస్తున్నాయి కానీ ఇటువంటి ప్రయత్నాలు ఫలించాలంటే ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది అదే ఈ వేస్ట్ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడే సురక్షిత ప్రయత్నాల గురించి ప్రజలలో అవగాహన పెంచుతూ ఉండాలి ఇప్పుడు ప్రతి సంవత్సరం కేవలం పదిహేను నుంచి పదిహేడు శాతం వేస్ట్ మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నామని ఈ వేస్ట్ రంగంలో పనిచేసేవారు చెబుతున్నారు నా ప్రియమైన దేశ ప్రజలారా ఇవాళ యావత్ ప్రపంచంలో వాతావరణ మార్పులు జీవవైవిధ్య బయోడైవర్సిటీ సంరక్షణ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి ఈ దిశలో భారతదేశం చేస్తున్న గట్టి ప్రయత్నాల గురించి మనం నిరంతరం మాట్లాడుతూ ఉంటాం భారతదేశం తన వెట్ల్యాండ్స్ కోసం చేసిన పని తెలిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది కొందరు శ్రోతలు వెట్ల్యాండ్స్ అంటే ఏమిటా అనుకుంటూ ఉంటారేమో వెట్ల్యాండ్స్ సైట్స్ అంటే సంవత్సరం పొడుగునా నీరు నిలిచి ఉండే చిత్తడి నేల కొన్ని రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి రెండవ తేదీన వరల్డ్ వెట్లాండ్స్ డే మన దేశంలోని భూమి అస్తిత్వానికి ఇటువంటి వెట్ల్యాండ్స్ చాలా అవసరం ఎందుకంటే వీటిపై ఎన్నో పక్షులు జంతువులు ఆధారపడి ఉంటాయి ఇవి జీవ సమృద్ధి పరచడమే కాకుండా వరదలను అదుపు చేస్తాయి భూగర్భ జలాలను కూడా పెంచుతాయి మీరు చాలామందికి తెలిసే ఉంటుంది రామ్సర్ సైడ్స్ ఇటువంటి వెట్ల్యాండ్సే వీటికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది వెట్ల్యాండ్స్ ఏ దేశంలో ఉన్నా కూడా అవి ఎన్నో ప్రమాణాలను అందుకుంటేనే వాటిని రామ్సర్ సైడ్స్గా ప్రకటిస్తారు ర్యామ్సర్ సైడ్స్లో లో వేలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో వాటర్ బర్డ్స్ ఉండాలి పెద్ద సంఖ్యలో స్థానిక చేప జాతులు ఉండటం అవసరం స్వాతంత్ర్య వజ్రోత్సవాల సమయంలో జరుగుతున్న అమృత్ మహోత్సవ సమయంలో రామ్సర్ సైట్స్ కి సంబంధించిన ఒక మంచి సమాచారాన్ని కూడా నేను మీతో పంచుకుంటున్నాను మన దేశంలో ఇప్పుడు డెబ్బై రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం ఇరవై ఆరు రామ్సర్ సైట్స్ ఉండేవి ఈ జీవవైవిధ్యాన్ని సమీకరించి కాపాడినందుకు గాను ప్రాంతీయ సమూహాలు అభినందనలకు పాత్రలు ఇలా ప్రకృతి పట్ల సద్భావనతో ఉండటం అనేది మనం తరతరాలుగా మన సంస్కృతికి సంప్రదాయాలకు ఇస్తూ వచ్చిన గౌరవం భారతదేశంలోని ఈ వెట్లాండ్స్ మన దేశ ప్రకృతికి ఉన్న సామర్థ్యానికి ఒక ఉదాహరణ ఒడిశాలోని చిల్కా సరస్సుకు నలభై కంటే ఎక్కువ వాటర్ బర్డ్స్ స్పీసీస్ కు ఆశ్రయమిచ్చే సరస్సుగా గుర్తింపు కైబుల్ లంజావ్ లోక్టాక్ని స్వామ్ డీర్ ఉండే ఏకైక న్యాచురల్ హ్యాబిటాల్గా పరిగణిస్తారు తమిళనాడులోని వేడాన్థొంగల్ ను రెండు వేల ఇరవై రెండులో రామ్సర్ సైడ్గా ప్రకటించారు ఇక్కడి పక్షి సంతతిని సంరక్షించిన పూర్తి కీర్తి అక్కడి చుట్టుపక్కల ఉన్న రైతులకే దక్కుతుంది యాన్యువల్ ఫుడ్ బ్లాసం ఫెస్టివల్ సందర్భంగా కశ్మీర్లో పంజాత్నాగ్ సముదాయం ఒక పూర్తి రోజుని ప్రత్యేకంగా గ్రామంలోని శిలయరుని శుభ్రపరచడానికి కేటాయిస్తారు వరల్డ్స్ రామ్సర్ సైడ్స్లో ఎక్కువగా ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం కూడా ఉంది మణిపూర్లోని లోక్టాక్ ఇంకా పవిత్రమైన రేణుకా సరస్సుతో అక్కడి సంస్కృతి గాఢంగా ముడిపడి ఉంది అలానే సంభార్ దుర్గామాత అవతారమైన శాకంబరీ దేవితో ముడిపడి ఉంది భారతదేశంలో ఈ వెట్లాండ్స్ విస్తీర్ణం ఆయా ప్రదేశాల చుట్టుపక్కల నివసించే ప్రజల వల్లనే సాధ్యమవుతోంది నేను ఇటువంటి పౌరులను ఎంతో మెచ్చుకుంటాను మన్ కీ బాత్ శ్రోతల తరపున వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా ఈసారి మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చలి బాగా పెరిగింది ఈ శీతాకాలంలో ప్రజలు కొండ ప్రాంతాలలో మంచు కురవడాన్ని బాగా ఆస్వాదించారు జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చిన ఇటువంటి చిత్రాలు దేశ ప్రజలందరి మనసులు దోచాయి సామాజిక మాధ్యమాలలో ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ముగ్ధులయ్యారు మంచు కురేయడం వల్ల మన కశ్మీర్లోయ ప్రతి ఏటలాగానే ఈసారి కూడా ఎంతో అందంగా మారింది ముఖ్యంగా బనిహాల్ నుంచి బడ్గాం పెళ్లే రైలు వీడియోను కూడా ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు అందమైన హిమపాతాన్ని నలువైపులా తెల్లని దుప్పటి లాంటి మంచు దృశ్యం అద్భుతమైన ఊహాలోకపు కథల్లోలాగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఇది విదేశాలలో దృశ్యం కాదు మన దేశంలోని కశ్మీర్ చెందిన అని ఎంతో మంది అంటున్నారు సామాజిక మాధ్యమంలో ఒకరు స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా అన్నారు ఇది నిజంగా సరైన మాటే అందుకే కశ్మీర్ని భూతల స్వర్గం అంటారు మీరు కూడా ఈ చిత్రాలను చూసి కాశ్మీర్కు వెళ్ళాలని తప్పకుండా అనుకుంటూ ఉంటారు మీరు స్వయంగా వెళ్ళండి మీ మిత్రులను కూడా తీసుకువెళ్ళండి కశ్మీర్లో మంచుతో కప్పబడిన కొండలలో ప్రాకృతిక సౌందర్యంతో పాటు ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి కశ్మీర్లోని సయ్యదాబాద్లో వింటర్ గేమ్స్ని ఏర్పాటు చేశారు ఈ ఆటల థీమ్స్ ఏంటంటే స్నో క్రికెట్ స్నో క్రికెట్ ఎంతో ఆసక్తికరమైన ఆట అయ్యి ఉంటుందని మీరు అనుకుంటూ ఉండి ఉంటారు మీరు సరిగ్గానే ఊహించారు కశ్మీర్ యువత మంచు మధ్యలో క్రికెట్ ను మరింత అద్భుతం చేశారు దీని ద్వారా కశ్మీర్లో యువ క్రీడాకారుల కోసం గాలింపు కూడా జరుగుతుంది వేరు తర్వాత టీమిండియా తరపున ఆడతారు ఇది కూడా ఒక రకంగా ఖేలో ఇండియా మూమెంట్ తాలూకు విస్తరణే కశ్మీర్ యువతలో ఆటల పట్ల ఉత్సాహం పెరుగుతోంది రాబోయే కాలంలో వీరిలోంచి ఎందరో యువకులు దేశానికి పథకాలు సంపాదిస్తారు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు మీరు కశ్మీర్ ప్రయాణాన్ని పెట్టుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలను చూడటానికి కూడా సమయాన్ని కేటాయించండి ఇటువంటి అనుభవాలు మీ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి నా ప్రియమైన దేశ ప్రజలారా గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉండాలి గణతంత్రం భాగస్వామ్యంతో అందరి ప్రయత్నంతో దేశం పట్ల తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తేనే గణతంత్రం శక్తివంతంగా మారుతుంది ఇటువంటి కర్తవ్యనిష్ఠులైన యోధులు గంభీరమైన స్వరమే మన మన్ కీ బాత్ అని నాకు సంతోషం కలుగుతుంది ఇటువంటి కర్తవ్య నిష్ఠులైన ప్రజల ఆసక్తికరమైన ప్రేరణదాయకమైన కథలతో మరోసారి మళ్ళీ కలుసుకుందాం